నిజంగా సిగ్గుశారం ఉన్నవాళ్ళైతే ఎవడైనా నాదేండ్ల మనోహర్ కాళ్ళు పట్టుకుంటారా? ఎవడైనా ఎంత ఏడిపించావు, ఎంత నాదేండ్ల మనోహర్ని, నాదేండ్ల మనోహర్ గారి శ్రీమతి గారిని ఎన్ని దుర్భాషలాడి ఎన్ని మాటలు మాట్లాడి వీళ్ళు కాళ్ళు పట్టుకునే పరిస్థితి. ఈ ఇంక జగన్మోహన్ రెడ్డి గారి జీవితం అంతా తెలుసంట, లోపల తెలుసంట, బయట తెలుసంట, ఒంటి మీద మచ్చలు తెలుసంట, ఏం పుట్టు మచ్చలు తెలుసు. మరి ఇన్ని తెలిసిన వాడు ఎందుకు పోటీ చేయాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద? 2 సార్లు ఎందుకు పోటీ చేసి ఇవాళ కాదు రేపుటికి పవన్ కళ్యాణ్ కూడా ఖచ్చితంగా ఏంటో తెలుసుది. ఈ అరువు జుట్టు పెట్టుకుని జుట్టు కూడా మంద కాదు కదా, ఎవడో జుట్టు కదా, జుట్టుతో సహా అరువు జుట్టులు తెచ్చుకుని ఈ అరువు పార్టీలు అరువులు. ఈయనంటే జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పాడని రాజధాని ఇక్కడే ఉంచుతా ఇక్కడే ఉంచుతామని అంటే ఊరు ఊరు తిరిగాయంట. ఏ ఊరు బాబు? అసలు 7 నియోజకవర్గాల్లో ఈ అంతమ్మ ఎన్ని ఊళ్ళు ఉన్నాయో చెప్పగలవా? దా వచ్చి ఇక్కడ ఉంచుని గబగబా మీడియా ముందు పాఠమాప చెప్పు. ఎన్ని ఊళ్ళు ఉన్నాయి? ఏ ఊళ్ళో సర్పంచ్ ఎవడు? ఏ ఊళ్ళో ఎంపీటీసీ ఎవడు? ఏ ఊళ్ళో ఎంపీపీ ఎవడు? అసలు మా బందర్లో కార్పొరేటర్లు ఎవడు? ఎవడు పోటీ చేశాడు? ఎవడు గెలిచాడు? ఎవడికైనా ఓటు అడిగామా? కాబట్టి గోడ దూకటం తప్పులేదు, పార్టీలు మారటం తప్పులేదు, పదవి కోసం ఏ గడ్డికైనా కరగటం తప్పులేదు. కానీ ఈ రకంగా ఆశ్రమిచ్చిన వాణ్ణి, నీకు అర్హత ఇచ్చిన వాణ్ణి, అధికారం ఇచ్చిన వాణ్ణి ఈ రకంగా కించపరుస్తూ మాట్లాడటం, దేవుడు ఉన్నాడా జగన్మోహన్ రెడ్డి గారికి? దేవుడు మీ ఒక్కడికే జగన్ సారు, మీకు ఒక్కడికే దేవుడు ఉన్నాడా? ఎంపీ సారు, నీలాంటి వాడికి దేవుడు ఉంటాడా? ఇన్ని గోడలు దూకినోడికి, ఇంతమందిని వెన్నుపోటు పోల్చినోడికి, ఇంతమందిని మోసం చేసినోడికి ఎవడైనా సాధారణంగా ఏం చెప్తారంటే, ఒకడు ఒక చోట నుంచి ఒక అధికారి ట్రాన్స్ఫర్ అయ్యాడు, లేదే మనం ఒక ఊరు నుంచి ఒక ఊరికి మారాం, ఒక పేట నుంచి ఒక ఊరికి మారాం, అద్దెంట్లోకి మారాం, ఏం చెప్తారు? ఏమండి కావాలంటే పలానా బజార్లో మేము ఉండొచ్చామండి, ఆయన ఒకసారి అక్కడ ఆ బజార్లో ఒకసారి నా గురించి ఎంక్వైరీ చేయండి అని చెప్తాం. ఎవరైనా ఒక్కసారి తెనాలిలో లేదా ఒక్కసారి నరసరావుపేటలో, ఒక్కసారి గుంటూరులో, రేపు ఇవాళ రేపు బందర్లో ఎంక్వైరీ చేసుకుంటే తెలుస్తుంది ఎవరెవరేంటనేది. ఇవాళ పవన్ కళ్యాణ్ గారికి ఒకటే చెప్తున్నాం, అన్నని అవమానపరిచిన మానవ సంబంధాలకు విలువ ఇవ్వనటువంటి పవన్ కళ్యాణ్ గారు, అన్నని అవమానించే పరిస్థితుల్లో రాజకీయాలు నడిపినటువంటి మీరు, అన్నగారు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి దగ్గరికి సినీ పరిశ్రమ గురించి చర్చలు జరపడానికి వచ్చినప్పుడు వచ్చిన మనిషి గురించి మీ ఫ్యాన్స్ అందరూ కూడా దుర్భాషలాడితే ఏం మాట్లాడారు? మీరు మాట్లాడే భాష ఏంటి? ఇవాళ మీరు చెప్పే సూక్తులు ఏంటి? ఇవాళ తల్లిని తిట్టినటువంటి, తల్లిని దూషించినటువంటి పార్టీ పల్లకీ మోస్తున్నటువంటి మీరు, అలాగే అన్నని దూషించేటువంటి శత్రువులతో చేతులు కలిపి అన్నని దూషిస్తున్నటువంటి షర్మిల గారు, మీ ఇద్దరూ కలిసి ఇవాళ అర్జునుడు అంటే తప్పు మాట్లాడే పరిస్థితులు ఉంటే 100కి 100% చెప్తున్నాం, ఇది కలియుగం. భారతం నాటి భారతంలో ఏ రకంగా అయితే ఉందో, ఇవాళ భారత రామాయణాలని పిల్లలకు ఎందుకు బోధిస్తారు? ఎందుకంటే దాంట్లో మంచిని చూసి మోటివేట్ అవ్వమని చెప్పని. ఖచ్చితంగా నేడు కలియుగం ఏది, ఈ కలియుగంలో కూడా ఈ మీలాంటి చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్, కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీ, అలాగే సిపిఐ పార్టీ, అలాగే ఇట్లాంటి జగన్మోహన్ రెడ్డి గారిని వ్యతిరేకించేటువంటి శక్తులన్నీ కూడా కలియుగుల్లా కౌరవుల్లాగా, ఇవాళ కలియుగ కౌరవుల్లాగా జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేస్తుంది 100కి 100%. ఇది పెత్తందారులకి పేదలకి మధ్య జరగబోతున్నటువంటి ఈ కలియుగ యుద్ధంలో 100కి 100%, మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా జగన్మోహన్ రెడ్డి గారి అర్జునుడి పాత్రే, ఈ రాష్ట్ర ప్రజలది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలది, వారిది శ్రీకృష్ణుని పాత్రే అని చెప్పని మరొకసారి మీకు చెప్తున్నాను.
ఇప్పుడు నేను చూసేది ఏమంటండి, హరిరామ్ జోగి గారు తిప్పలు పడతా ఉన్నాడు, కాపులను మోసం చేయొద్దు పవన్ కళ్యాణ్ గారు, కాపుల అమాయకులు కాపులు మోసం చేయొద్దు అని ఆయన తిప్పలు పడుతున్నాడు. అది ఆయన గోళ, నా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన గోళ కాదు. ఆయన కులపరంగా మాట్లాడుతున్నాడు. ఏమని, నువ్వు కాపుల్ని పోగేసి చంద్రబాబుకి తాకట్టు పెట్టద్దు, చంద్రబాబు పల్లకి మోయించద్దు, గెలుస్తామో ఓడతామో మన కులానికి కూడా, కమ్మారికి రెడ్లకి ఎట్టా అయితే ముఖ్యమంత్రి చేశారో మన కులానికి కూడా ముఖ్యమంత్రి ఉండాలి అని చెప్పని అతను ఆకాంక్షిస్తున్నట్టున్నాడు. ఎవరు, హరిరామ జోగి గారు. ఆ ఆకాంక్షను ఒప్పుకుంటాడా లేదా, లేదు నాకు పల్లకి మోయటమే నాకు అలవాటైన వ్యవహారం, నాకు కుర్చీలో కూర్చునేటువంటి అర్హత ఆకాంక్షలు లేవు అని చెప్పి చెప్తాడా, వాళ్ళిద్దరు చూసుకోవాల్సిన అంశం. ఇందులో మీరు నేను మాట్లాడటానికి ఏముంటుంది? సార్ మీ అంతరాత్మకు తెలుసు, దూషిస్తున్నారా దూషించట్లేదా, అవమానపరుస్తున్నారా అవమానిస్తున్నారా లేదా అనేది మీ అంతరాత్మకు తెలుసు. దాని గురించి ఓకే, మేము దాన్ని ప్రస్తావించి మాట్లాడలేదు. ఒక రాజకీయ పార్టీగా జెండా మోసేటువంటి అభిమానించేటువంటి ఏ కార్యకర్త అయినా పార్టీని తోలనాడితే, పార్టీని విమర్శిస్తే, పార్టీని ద్వేషిస్తే ఖచ్చితంగా దానికి లీడర్ చెప్పాల్సిన అవసరం లేదు. లీడర్ ఆగమన్నా ఆగరు ఎవరు కూడా. వారు జరిపేది యుద్ధం వారు చేస్తుంటారు. కాబట్టి దాని గురించి మీరు చెప్పేటువంటి, అంటే మీకు తెలుసు, మీకు తెలిసి కూడా ఎవరు దూషించలేదు, కాంగ్రెస్ పార్టీ దూషించలేదు, ఇవన్నీ కూడా మీరు అడిగేది కూడా అసత్యమైన ప్రశ్నే. మీకు కావాలంటే ఇప్పుడు టైం లేదు, టైం ఇస్తే మీ పేరు చెప్పట్లా, ఎందుకంటే విలేకరుల మధ్య మా పేరు చెబుతారు, ఎందుకంటే పైనుంచి మా వానరులు తిరుతున్నారని చెప్తున్నారు. మీ పేరు చెప్పట్లా, మీకు ఇస్తాను. కాంగ్రెస్ పార్టీ గడిచిన 4 సంవత్సరాలుగా కాదు, జగన్మోహన్ రెడ్డి గారు అపోజిషన్లో ఉన్నప్పుడు కూడా, పోనీ ముఖ్యమంత్రిగా ఉన్నారంటే పోనీ దూషించారంటే అర్థం ఉంది, జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉండగా కూడా కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా దూషించిందో, కాంగ్రెస్ పార్టీ నాయకులు అని చెప్పుకుంటున్న వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎంత దూషిస్తూ ద్వేషంతో మాట్లాడారో ప్రతిదీ మీకు వీడియోల పరంగా ఇస్తాం. అరే దూషణే చెప్తున్నా, ఆరోపణగా దూషించడమే, దూషించదే ఆరోపణ. అంటే ఏంటండి, జరుగుతున్నటువంటి రాజకీయ నిర్ణయాలు, తీసుకున్న రాజకీయ నిర్ణయాలు, ప్రజల పక్షాన మాట్లాడేటువంటి భరోసా మాటల్లో తప్పులుంటే ప్రశ్నించు, కానీ దూషిస్తమే, వ్యక్తిగత విమర్శలే, మీకు కావాలంటే ఇస్తానని చెప్తున్నాను. ఇప్పుడు యుద్ధంలో, సరే యుద్ధం ఇది కలియుగమని, ఎన్నికల రణరంగం ఇది, ఎన్నికల్లో కత్తులు పెట్టి పొడుచుకోరు కానీ మాటలతో పొడుచుకుంటారు. మాటలతో పొడుచుకునేది మీకు తెలుసు, ఆ మాటలతో పొడుచుకునేవన్నీ కూడా చిత్రీకరించేది మీరే. వెనకటికి సినిమాల్లో, మన పాత సినిమాల్లో బాణం వేస్తే బాణం అట్ట ఆకాశంలో వచ్చేదంతా చూపించినట్టుగా చూపించేది మీరే. అవతలకు మాటలు గుచ్చుకున్నప్పుడు మాటలు యువతలు మాట వేస్తే మాట వేస్తారు, వేయకుండా ఎట్లా ఉంటారు? జరుగుతుంది కదా, జరుగుతుంది. ఎవడ ఏం మాట్లాడుతున్నాడు ఇప్పుడు మీరు అన్ని మాట్లాడ. అసలు కాంగ్రెస్ పార్టీ చాలా పద్ధతి గల పార్టీ. ఆళ్ళు చాలామంది ప్రవచనాలు చెప్పినట్టు, స్వామీజీలు ప్రవచనాలు చెప్పినట్టు, లేకపోతే మసీదుల్లో గురువులు చెప్పినట్టు, లేకపోతే చర్చిల్లో బిషప్ గారు చెప్పినట్టు ప్రవచనాలే మాత్రమే మాట్లాడతారు కాంగ్రెస్ పార్టీ అంటే అని మాట్లాడుతున్నారు మీరు. మీకు ఇస్తానన్న క్యారెక్టర్ని అసాసినేట్ చేస్తూ, వ్యక్తిత్వ హననాన్ని చేస్తూ వారు మాట్లాడినటువంటి, పోనీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాట్లాడారంటే ద్వేషంతో మాట్లాడారు అనుకుందాం, రాజకీయం తట్టుకోలేక జగన్మోహన్ రెడ్డి గారు జనాన్ని గుండెల్లో ఉన్న స్థానాన్ని చూసి తట్టుకోలేక తిట్టారంటే అర్థం ఉంది. ప్రతిపక్ష నాయకుడిగా ఉండగా కూడా తోలనాడినటువంటి విమర్శించినటువంటి కాబట్టి వీడియోలు ఇస్తాను మీకు. ఇకపోతే చంద్రబాబు నాయుడు గారు పాపం నిన్న ఆయన మాట్లాడతాడు, మచిలీపట్నంలో ఒక పేరుని నాని ఉన్నాడు, ఆ పేరుని నాని ఓట్లలో అందరికీ వడ్డిస్తున్నాడు, వడ్డించి సర్వర్గా ఆయన మారిపోయాడు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం మిమ్మల్ని అందరినీ కూడా ఓట్లలో సర్వర్లు చేస్తాం అని చెప్తున్నారు, నేను ముఖ్యమంత్రి అయితే మేమందరికీ ఐటీ ఉద్యోగాలు ఇస్తానని మాట్లాడుతున్నారు. అంటే వయసు మీద పడిపోయి మతి చెడించిందా చంద్రబాబు నాయుడికి, మైండ్ ఏమైనా చెడిందా? ఒకసారి డాక్టర్లు చూపించుకోవాల్సిన పరిస్థితి. పేరుని నాని అనేవాడు ఎమ్మెల్యే ఉద్యోగం చేస్తూ ఎమ్మెల్యేగా తన పార్టీ అంటే తన కోసం అహర్నిస్తులు కష్టపడుతున్నటువంటి
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరినీ కూడా ఒక సభకు తీసుకెళ్తూ, మా నాయకుడు ప్రసంగించే సభకు తీసుకెళ్తూ వారికి భోజనం పెట్టేటువంటి కార్యక్రమం, వారికి గబాలన ఒకసారి ఒక హోటల్లోకి వెళ్ళి 130 మంది ఒకసారి మేము 4 బస్సుల్లో వెళ్ళి కూర్చుంటే నాతో పాటు ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ గబాలన సర్వర్లు ఎక్కడ ఉంటారు హోటల్లో, దాన్ని కార్యకర్తల్లో మమేకమై కార్యకర్తలకు భోజనం పెడతాం. మీ దృష్టిలో నేను సర్వర్ ఉద్యోగం అంటే మీకు కార్యకర్తలు అంటే అంత విలువ ఉంది మీకు? తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు దృష్టిలో కార్యకర్తలకు అన్నం పెడతామంటే సర్వర్ కింద, అంటే సర్వర్ అంటే ఎంత బూస్, ఎంత పెత్తందారి మనస్తత్వం అంటే, అంటే మీరు చౌదరి గారు అని చెప్పి, మీరు కమ్మారని చెప్పని, మీరు బాగా ఎన్టీ రామారావు గారు అల్లుడు అని చెప్పి, ఖజ్జూరం నాయుడు కొడుకు అని చెప్పి మీ పెత్తందారి మనస్తత్వం. సర్వర్లు, సర్వర్లు అంటే చిన్నోళ్ళ, సర్వర్లు ఓట్లు కావాలి, మాట మాడితే సర్వర్లు, ఏ సర్వర్లు వ్యక్తిత్వం లేదా? సర్వర్లు మనుషులు కాదా? వాళ్ళ కుటుంబాలు ఇవ్వా? ఎస్, నే సర్వరే అనుకో, నే సర్వర్ని, ఏ తప్పు ఏంటి? నీ జేబు కొడితే తప్పు, దొంగతనాలు చేస్తే తప్పు, ఈ సర్వర్ కష్ట నా ఒళ్ళోంచి కష్టపడి సర్వర్ అయితే తప్పేంటి? అంటే అంటే ఎంత పెత్తందారి మనస్తత్వం, బూర్జువా మనస్తత్వం, ఎంత కులహంకారం, పేదోడంటే ఎంత చిన్న చూపు. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నాడు, ఇదిగో ఇది చంద్రబాబు నాయుడు, ఇది పవన్ కళ్యాణ్, వీళ్ళు పేదలకు వ్యతిరేకం, పెత్తందారి మనస్తత్వం ఇది. అందుకే పెత్తందారులతో మన పోరాటం, పేదలకు అండగా పెత్తందారులకి వ్యతిరేకంగా మన పోరాటం అని చెప్పాడు. చూడు ఎంత చిన్న చూపు చంద్రబాబు నాయుడికి సర్వర్లు అంటే. అంటే సాఫ్ట్వేర్ ఉద్యోగం అయితే ఆడు చేసేదేంటి అక్కడికి వెళ్ళి? సాఫ్ట్వేర్ ఉద్యోగంలో చేసేదేంటి? గొడ్డు చాకరి కాదా, వెట్టి చాకరి కాదా సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసేది? 10 గంటలు ఉంటాయా? అర్ధరాత్రి అపరాత్రి తెల్లవారులు ఎప్పుడు పడితే అప్పుడు పని చేయించుకోరా? ఏ అక్కడేమన్నా ఓనర్ ఏంటి ఏమన్నా? అక్కడ జీతానికే కదా పనిచేసేది. సర్వర్ ఇక్కడ జీతానికే పనిచేస్తున్నాడు, ఏ సర్వర్ అయితే తప్పేంటి? అంటే ఇది చంద్రబాబు నాయుడు యొక్క భూస్వామ్య పెత్తందారి మనస్తత్వం. అంటే ఎంత చిన్న చూపు, చిన్న ఉద్యోగస్తులు అంటే, అంటే ఒక సర్వర్లు అంటే చిన్న చిన్న వర్కర్లు అంటే వీళ్ళకి చిన్న చూపు. కాబట్టి ఇట్లాంటి మనస్తత్వం ఉన్నటువంటి అయ్యా కార్యకర్తలారా, చంద్రబాబు నాయుడు మనసులో కార్యకర్తలకు ఏపాటి విలువ ఉంది? అట్లాగే ఈ సమాజంలోని చిన్న చిన్న జీవితాలు అనుభవిస్తున్నటువంటి వారికి ఎంత విలువ ఉందో ఒక్కసారి చూసి రేపు 24 జరుగుతున్నటువంటి ఎన్నికల కురుక్షేత్రంలో కాల్చి వాత పెట్టి ఇట్లాంటి పెత్తందారి మనస్తత్వంలోని కుర్చీలో కూర్చొనివ్వద్దని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాము.